అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని, యోగాలయం సెంటర్ నుండి. సో మనము వరుసగా ఎపిసోడ్స్లో రకరకాల హెల్త్ ఇష్యూస్ గురించి, హెల్త్ కండిషన్స్ గురించి, మనకుండే పోస్చరల్ ప్రాబ్లమ్స్ గురించి, నెక్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే నీ ఇష్యూస్ ఉండనివ్వండి, ఒక్కొక్క దాని గురించి థెరపెటికల్ వ్యూలో, అంటే థెరపీ విధానంలో వాటిని ఎలా సరిచేయాలి, ఏ విధంగా మనము బాడీని మూవ్ చేస్తూ ఉండాలి, ఆసనాలు ఏవి చేస్తే బెటరు, ప్రాణాయామాలు ఏవి చేస్తే బెటరు అనేవి నెమ్మదిగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగా డైలీ ఫిట్నెస్ కోసం అనేది మనము కొన్ని ఆసనాలు ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇవి ఒక స్పెసిఫిక్ డిజీజ్కి సంబంధించింది కాదు, స్పెసిఫిక్ కండిషన్కి సంబంధించింది కాదు, ఇన్ జనరల్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బాడీ మూమెంట్కి సంబంధించి చేసుకోవచ్చు. మూమెంట్ అనగానే బీకేఎస్ అయ్యంగర్ గారు, ఎవరికైనా తెలుసో లేదో, బీకేఎస్ అయ్యంగర్ గారు ఈజ్ నోన్ యాజ్ ది మోడ్రన్ ఫాదర్ ఆఫ్ యోగా. అంటే యోగాని మోడ్రన్గా, క్లాసికల్ వ్యూ నుంచి అనటామికల్ వ్యూగా వెస్ట్రన్నర్స్కి పరిచయం చేసిన గురుగారు మన బీకేఎస్ అయ్యంగర్ గారు. బీకేఎస్ అయ్యంగర్ గారు ఎప్పుడు ఒకటే మాట అంటారు, మూమెంట్ ఈజ్ మెడిసిన్. మూమెంట్ ఈజ్ మెడిసిన్ అంటే మన శరీరంని ఎప్పుడు కదిలిస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. కదిలించడం అని అంటే 24 అవర్స్ కదిలించడం అన్నది కాదు. మనం ఎప్పుడు మన బాడీని స్టాగ్నెంట్గా పెట్టకూడదు. స్టాగ్నెంట్ ఇన్ ది సెన్స్, మనకి దేవుడు శరీరాన్ని ఇచ్చిన తర్వాత కొన్ని రకాల మూమెంట్స్ చేయడానికి అన్నట్టు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్వర్డ్ బెండింగ్ అంటే శరీరాన్ని ముందుకు వంచుట, బ్యాక్వర్డ్ బెండింగ్ శరీరాన్ని వెనక్కి వంచుట, సైడ్ బెండింగ్ శరీరాన్ని ఒకవైపుకి అంటే కుడివైపు కానీ ఎడమ వైపుకి వంచుట, దెన్ ట్విస్టింగ్ అంటే బాడీని ట్విస్ట్ చేయడం. 4 వచ్చాయి చూడండి, ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, సైడ్ బెండింగ్, ట్విస్ట్. ఇంకొకటి బ్యాలెన్సింగ్, సింగిల్ లెగ్ బ్యాలెన్సింగ్, దెన్ సింగిల్ హ్యాండ్ బ్యాలెన్సింగ్, ఇన్వర్షన్. ఇన్వర్షన్ అంటే కాలు పైకి తల కిందకి. సో ఇన్ని రకాల మూమెంట్స్, అంటే శరీరాన్ని ఇన్ని విధాలుగా మనం తిప్పొచ్చు. కానీ మనం ఇవన్నీ రెగ్యులర్గా చేస్తున్నామా? మన డైలీ లైఫ్లో, ఇప్పుడుండే పరిస్థితుల్లో, ఇప్పుడుండే మోడర్న్ లైఫ్లో మనం హార్డ్లీ సరిగ్గా కూర్చోలేకున్నాము, సరిగ్గా నిలబడలేకున్నాము. అంటే ఇన్ ది సెన్స్ కూర్చోవడంలో కూడా సరిగ్గా కూర్చోమంటే వీపుని నిటారుగా పెట్టి కూర్చోలేము, ఎంతసేపటికి ఇలా కొలాప్స్ అయిపోతాం, మన షోల్డర్స్ ఇలా కొలాప్స్ అయిపోతాయి. అదే సరిగ్గా నిలబడ్డారా అంటే ఒకవైపుకి ఒరిగిపోతూ ఉంటాం. వి ఆల్వేస్ నీడ్ సమ్ సపోర్ట్. మన లైఫ్స్ ఎలా తయారైపోయినాయంటే, ఇంట్లో ఉన్నాం, పనిచేస్తున్నాము, బయటికి వెళ్ళాము, ఎలాగానే మన కంఫర్ట్ కోసం వెతుక్కుంటాం. బస్సు ఎక్కగానే బస్సులో సీట్ ఎప్పుడు దొరుకుతుందా అని ఆలోచిస్తాం. ట్రైన్ ఎక్కుతాం, ట్రైన్లో కూడా మనకి బర్త్ దొరుకుతుందా లేదా అని ఆలోచిస్తాం. అంటే వి డోంట్ వాంట్ టు గివ్ పెయిన్ టు అవర్ బాడీ. వి ఆర్ సీకింగ్ ఫర్ ప్లెజర్. ఎప్పుడు ప్లెజర్ కావాలి అని అనుకుంటున్నాం. పెయిన్ వద్దు, నాకు కంఫర్ట్ కావాలి. ఆ కంఫర్ట్లో కూడా ఇనిషియలీ బస్ అని అనగానే ఒకప్పుడు మన బస్సెస్లో ఈ షాక్ అబ్జర్వర్స్ అనేవి కరెక్ట్గా ఉండేవి కాదు. ఇప్పుడు నార్మల్ బస్ నుంచి, డీలెక్స్ బస్ నుంచి ఏసీ బస్సు, ఆ తర్వాత షాక్ అబ్జర్వర్స్, ఇప్పుడు స్లీపింగ్, ఇలా ఒక్కొక్కటి చేంజ్ అవుతుంది. ఇవన్నీ చేంజ్ అయినా మన బాడీ స్ట్రక్చర్ చేంజ్ అయిందా అండి? నో. వి హ్యావ్ టు కీప్ దిస్ పాయింట్. మనం కంఫర్ట్స్ కోసము చాలా విధాలుగా చేంజెస్ చేసేసుకున్నాం. మన ట్రాన్స్పోర్ట్లో చేంజ్ చేసాము, స్కూల్స్లో ఏసీ రూమ్స్ వచ్చేసాయి, వర్క్ ఆఫీస్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ వచ్చాయి, కూర్చునే విధానంలో, నిలబడే విధానంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోఫాస్ వచ్చాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ వచ్చాయి. అంటే మ్యాక్సిమం కంఫర్ట్ కావాలి అని ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, కంఫర్ట్ కోసం మనిషి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, కానీ ఆ కంఫర్ట్ని కూడా అనుభవించే శక్తి మనిషికి ఉండాలి కదా. ఆ మనిషిలో ఉండే డిఫరెంట్ ఆర్గన్సు, ఆ స్ట్రక్చరు, శరీరమే ఒక బిల్డింగ్కి ఫండమెంటల్ స్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో, అలాగే బాడీలో ఉండే స్కెలిటన్ కూడా అంతే స్ట్రెంగ్త్గా ఉండాలి, అంతే బలంగా తయారవ్వాలి. సో మన బాడీ స్కెలిటన్ యొక్క మెయిన్ మూమెంట్స్ ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్, ట్విస్టింగ్, బ్యాలెన్సింగ్, ఇన్వర్షన్స్, ఇవి రెగ్యులర్గా ఏదో ఒక విధంగా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రోజు కాకపోయినా వీక్లీ 3 times to 5 times డెఫినెట్లీ యూ షుడ్ డూ దిస్ మూమెంట్స్, సో దట్ యూ విల్ మెయింటైన్ యువర్ బాడీ స్ట్రక్చర్.
మీ బాడీ స్ట్రక్చర్ ఒకవైపుకి కొలాప్స్ అవ్వకుండా, ఒకవైపుకి ఒరిగిపోకుండా, మీకు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. సో అందులో భాగంగా ఈరోజు కొన్ని మనము పడుకొని చేసే ఆసనాలు చూద్దాము. ఈ పడుకొని చేసేటప్పుడు మనం బ్యాక్ బెండింగ్ ఎలా చేయాలి. సింపుల్ బ్యాక్ బెండింగ్, అందరూ చేయొచ్చు, చాలా ఈజీ ఆసనాసు. సో మనం ఇప్పుడు మీ మ్యాట్లో ఇలా పొట్ట మీదకి ఇలా పడుకోవాలి. ఎప్పుడు మీరు మ్యాట్లో పడుకున్నప్పుడు ఫస్ట్ ఇది స్టార్టింగ్ పొజిషన్ అండి. దీని పేరు మకరాసనం అంటారు, క్రొకడైల్ పోస్చరు. సో ఈ పోస్చర్లో ఉండేటప్పుడు గమనించాల్సిన విషయము, మీ కుడిపాదము కుడివైపు చూస్తున్నట్టుగా ఉండాలి, ఎడమ పాదము ఎడమ వైపు చూస్తున్నట్టుగా ఉండాలి. రెండు మడిమల మధ్య కొద్దిగా డిస్టెన్స్ అనేది ఉండాలి, దగ్గరికి పెట్టొద్దు, దూరంగా ఉంచండి. ఓకే, మీ ఎల్బోస్ని కూడా బెండ్ చేసి మీ గడ్డము మీ అరచేతుల మీద పెట్టుకునేటట్టు చూడండి. ఇది క్రొకడైల్ పోస్చర్. ఇలా పెట్టుకోవడం నెక్ ఇష్యూ వల్ల ఏదైనా ఇబ్బందిగా ఉంటే మీ తలని ఇలా వాల్చి పెట్టుకోవచ్చు, కుడివైపుకి కానీ ఎడం వైపుకి కానీ. రైట్, ఇది రెస్టింగ్ పోస్చర్ ఆర్ రిలాక్సేషన్ పోస్చర్ డూయింగ్ ఆన్ అవర్ స్టమక్. అంటే పొట్ట మీద బలంతో ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మీరు పడుకొని చేస్తున్నారు కాబట్టి వీటిని ప్రోన్ పోస్చర్స్ అని అంటారు. రైట్, ఇది రిలాక్సేటింగ్ అండ్ ఫండమెంటల్ పోస్చర్ అన్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆసనంలోకి వెళ్తున్నాం. సో ఏం చేయాలంటే మీ చేతుల్ని, మీ ఫింగర్స్ని ఇంటర్లాక్ చేయండి. మీ ఫింగర్స్ని ఇంటర్లాక్ చేశాక మీ పాదాలు మ్యాట్లో దగ్గరికి తెచ్చేసుకోండి, చక్కగా స్ట్రెయిట్గా ఉంచండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఇలా పైకి తెచ్చేయండి. మీరు గమనిస్తే మీరు వీపుని వెనక్కి స్ట్రెచ్ చేశారు, స్లోలీ కిందకి రండి. డూ ఇట్ వెరీ స్లోలీ, ఇన్హేల్, లిఫ్ట్ యువర్ స్పైన్ అప్, ఎక్సేల్, స్లోలీ బ్రింగ్ డౌన్. ఇన్హేల్, లిఫ్ట్ యువర్ స్పైన్ అప్, ఎక్సేల్, స్లోలీ బ్రింగ్ యువర్ స్పైన్ డౌన్. Inhale, lift your spine up. Exhale, slowly down. Inhale, lift your spine up. Exhale, slowly down. Inhale, lift your spine up. Look up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly down. Relax in మకరాసనం. మకరాసనం వేసేటప్పుడు మీ తలని కుడివైపు కానీ ఎడం వైపు కానీ ఇలా వాల్చి ఉంచవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బ్రీతింగ్ ఎక్కడా కూడా మీరు ఆపకూడదండి. యు షుడ్ నాట్ హోల్డ్ యువర్ బ్రెత్. ట్రై టు స్వాలో యువర్ సెలేవా వన్స్ ఇన్ ఏ వైల్. మీరు బ్రెత్ కానీ, అంటే మీరు శ్వాసను ఆపి ఉంచకూడదు ఎప్పుడు కూడా ఆసనాలు చేసేటప్పుడు. మనం శ్వాసను ఆపామనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ రాంగ్ ఎఫెక్ట్స్ టు యువర్ బాడీ. సో ఆల్వేస్ ట్రై టు కీప్ బ్రీతింగ్. సో ఇఫ్ యు ఆర్ అన్అవేర్, మేడం నాకు తెలియకుండానే నేను బ్రీతింగ్ ఆగిపోతుంది అని అనిపించినప్పుడు, అప్పుడప్పుడు యు హ్యావ్ టు స్వాలో యువర్ ఓన్ సెలైవా. మీ ఉమ్మిని మీరే యు హ్యావ్ టు స్వాలో, సో దట్ యు కీప్ ఆన్ బ్రీతింగ్. యువర్ మైండ్ విల్ రిమెంబర్ దట్ యు హ్యావ్ టు బ్రీత్. రైట్, now we will go for the second variation of back bending, back stretching. So ippudu mee chetulni correct ga mee shoulders kindaki, okay, elbows ni dooranga pettoddu. Elbows just mana veepu ki attu itu ga untundi, shariraniki attu itu ga. Right, inhale, lift your spine up. Exhale, slowly down. Gentle movement andi, నెమ్మదిగా చేయండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శరీరాన్ని పైకి లిఫ్ట్ చేయండి, శ్వాస వదులుతూ స్లోలీ కిందకి తీసుకురండి. మీరు మొత్తం అవేర్నెస్, మీ ఆసనం చేసేటప్పుడు మీ ఆలోచన మొత్తం కూడా మీ బాడీ మీదే ఉండాలి, మూమెంట్ ఎక్కడ జరుగుతుందో గమనిస్తూ ఉండాలి. ఇన్హేల్, రైజ్ యువర్ స్పైన్ అప్, స్ట్రెచ్ ఇట్ అప్, లుక్ అప్. Exhale, slowly down. Inhale, stretch your spine up. Exhale, slowly down. Inhale,
రైజ్ యువర్ స్పైన్ అప్, స్ట్రెచ్ అప్, ఎక్సేల్ స్లోలీ డౌన్. వన్ మోర్ సైకిల్, లాస్ట్ వన్. ఇన్హేల్, స్ట్రెచ్ యువర్ స్పైన్ అప్, జెంట్లీ రైజ్ అప్, స్ట్రెచ్ అప్, స్ట్రెచ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ డౌన్. రిలాక్స్ ఇన్ మకరాసన. మకరాసనలో రిలాక్స్ అవ్వండి. రైట్, నౌ వి విల్ గో ఫర్ ది థర్డ్ వేరియేషన్. మూడో వేరియేషన్కి వెళ్దాం. సో మీరు ఇందులో గుర్తు పెట్టుకోవాలి, ఇందాక చేసింది లెవెల్ 1లో మనం చేతులు ఇంటర్లాక్ చేసి చేసాం. లెవెల్ 2లో ఇంటర్లాక్ తీసేసి చేతులు షోల్డర్స్ దగ్గరికి పెట్టాం. నౌ విల్ గో ఫర్ ది లెవెల్ 3. పాదాలు లోపలికి మ్యాట్లో చక్కగా స్ట్రైట్గా ఉంచండి. ఇప్పుడు మీ చేతుల్ని షోల్డర్ లెంత్ అంటే భుజాలకి కింద ఇలా పెట్టాలి. ఇందాక దగ్గరగా ఉంచుంటారు, ఎగ్జాక్ట్లీ మీ చెస్ట్ లైన్ దగ్గరికి. ఇప్పుడు దూరంగా పెట్టాలి. కీప్ యువర్ హ్యాండ్స్ ఎ లిటిల్ వైడర్. నౌ ఇన్హేల్, రేజ్ యువర్ బాడీ అప్. ఎక్సేల్ స్లోలీ డౌన్. ఎక్కడా కూడా ఎల్బోస్ బెండ్ చేయకూడదు. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా శరీరాన్ని పైకి లిఫ్ట్ చేయండి. స్ట్రెచ్ అప్, లుక్ అప్. ఎక్సేల్ స్లోలీ డౌన్. ఇన్హేల్ లిఫ్ట్ అప్. ఎక్సేల్ స్లోలీ డౌన్. ఇన్హేల్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ అప్. ఎక్సేల్ స్లోలీ డౌన్. ఇన్హేల్ స్ట్రెచ్ అప్. హోల్డ్ ఇట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ డౌన్. రిలాక్స్ ఇన్ మకరాసన. రైట్, నౌ వి విల్ గో ఫర్ ఎ స్టాటిక్ ఆసన. ఇప్పుడు దాకా మనం డైనమిక్గా చేసాం, అంటే మూవింగ్ అప్ అండ్ కమింగ్ డౌన్. నౌ వి విల్ గో ఫర్ స్పినింగ్స్ పోజ్. సరళ భుజంగాసనం చేద్దాం. సరళ భుజంగాసనం. ఇప్పుడు దాకా చేసినవి కూడా భుజంగాసనాలే అండి, డిఫరెంట్ వేరియేషన్స్. మీరు హ్యాండ్ ఎక్కడైతే ప్లేస్ చేశారో దాన్ని బట్టి డిఫరెంట్ వేరియేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మీ శరీరాన్ని ఎల్బోస్ మీదకి తీసుకురండి. సరళ భుజంగాసన అంటే ఈజీ కోబ్రా పోజ్. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మీ ఎల్బోస్, మీ షోల్డర్ జాయింట్స్ ఒకటే లైన్ మీద ఉండాలి. ఓకే, అరచేతుల్ని బాగా ఓపెన్ చేసి ఉంచండి. చేతుల మధ్య డిస్టెన్సు మీ షోల్డర్ విత్ మాత్రమే ఉండాలి. షోల్డర్ విత్ అంటే భుజాల కొలత. మీ భుజాలు ఎంత దూరంలో ఉన్నాయో అంతే ఉంచాలి. వీటిని దూరంగా జరపొద్దు. ఇవి కరెక్ట్గా మీ భుజాల కిందకే ఇలా ఉండాలి. రైట్ యాంగిల్ ఫామ్ అయి ఉండాలి, లంబ కోణంలో ఉండాలి. పాదాలు చక్కగా స్ట్రైట్గా ఉండాలి. మీ కాలి వేళ్ళని ప్రెస్ చెయ్యొద్దు. పాదాలు స్ట్రైట్గా చక్కగా ఉండాలి. ఇప్పుడు ఇలా వచ్చాక మీ థ్రోట్ మెడభాగం ఉంది కదా, పైకి స్ట్రెచ్ చేయండి. ఇలా స్ట్రెచ్ చేసేటప్పుడు మీ లోయర్ బ్యాక్ అంటే మీ పెల్విక్ రీజియన్, అదర్వైజ్ మీ బొట్టు కింద శరీరాన్ని నేల మీదకి ప్రెస్ చేయండి గట్టిగా. నేల మీదకి గట్టిగా బొట్టు కింద శరీరాన్ని ప్రెస్ చేయండి. బొట్టు పైన శరీరాన్ని పైకి సాగరిస్తున్నాం. జస్ట్ ఇమాజిన్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ 2 ఫోర్సెస్. 1 is the upward force and 1 is the downward force. So you are stretching your spine upwards and you are pressing your lower body downwards. So when you are trying to do 2 forces together, you will experience a stretch in your lower back. మీకు నడుము దగ్గర ఒక స్ట్రెచ్ లాంటిది కనిపిస్తుంది. సో ఆ స్ట్రెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ బ్యాక్ ఇష్యూస్ ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, ఈ ఆసనం చాలా ఎఫెక్టివ్గా హెల్ప్ చేస్తుంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. జెంట్లీ కమ్ డౌన్, కమ్ టు మకరాసన, రిలాక్స్. సో మనం చెప్పిన ఆసనం పేరు సరళ భుజంగాసనము, ఈజీ కోబ్రా పోజ్. భుజంగము అనంటే పాము.
పాము పడగలాగా మన ఆసనం పోలి ఉంటుంది కాబట్టి దాని పేరు ఈజీ కోబ్రా పోజ్, సరళ భుజంగాసనం అని అన్నాం. నౌ వి విల్ డూ వన్స్ అగైన్ సెకండ్ రౌండ్ సరళ భుజంగాసన. కీప్ యువర్ లెగ్ స్ట్రెయిట్. నౌ కీప్ యువర్ ఎల్బోస్ బెండ్ ఇన్ 90 degrees. యువర్ పామ్స్ వైడెన్ అప్. స్ట్రెచ్ యువర్ చిన్ అప్. స్ట్రెచ్ యువర్ చెస్ట్ అప్. స్ట్రెచ్ యువర్ స్పైన్ అప్. నౌ ప్రెస్ యువర్ లోయర్ బాడీ డౌన్. ఎక్స్పీరియన్స్ ది స్ట్రెచ్ ఇన్ యువర్ టెయిల్ బోన్ ఏరియా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మీరు రిలాక్సేషన్కి మీ ఎల్బోస్ని ఇలా దగ్గర చేసుకోండి. మీ తల అంటే మీ మెడ భాగం ఎగ్జాక్ట్గా ఇలా మీ అరచేతుల మీదకి ఉంచండి. ఉంచాక మీ రెండు పాదాలని పైకి లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ బోత్ లెగ్స్ అప్. నౌ స్లోలీ రిలాక్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. నౌ కమ్ టు మకరాసన. రైట్, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. రైట్, నౌ విల్ గో ఫర్ ది సెకండ్ ఆసన. సో మనం సరళ భుజంగాసనం చేసాము, ఇప్పుడు మనం సెకండ్ ఆసనంలోకి వెళ్దాము. ఇది కూడా సర్పాసనం, దీని పేరు సర్పాసనము. ఇది కూడా కోబ్రాని పోలు ఉంటుంది, పాము పడగలాగానే ఉంటుంది కాబట్టి ఇవి అన్ని కోబ్రా వెరైటీలోనే వస్తాయి. పేర్లు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, కూడా డిఫరెంట్గా ఉంటాయి కానీ అన్ని పాము శరీరాన్ని పోలు ఉంటాయి. సో ఇప్పుడు మనం చేయబోయే సర్పాసనంలో ఏం చేయాలంటే రెండు పాదాలు దగ్గరికి తీసుకుని వచ్చి ఉంచాలి. కాలి మడమలు టచ్ అవుతూ ఉండాలి, కాలి వేలు కూడా టచ్ అవుతూ ఉండాలి, మోకాళ్ళు టచ్ అవ్వాలి, వీలైనంత వరకు టైస్ అంటే మన తొడలు కూడా టచ్ అవుతూ ఉండాలి, కాళ్ళు విడి చేయకూడదు. ఇప్పుడు మీ రెండు చేతులు వెనక్కి తీసుకువెళ్ళండి, ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్, ఓకే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎవరికైనా షోల్డర్ ఇష్యూ ఉండి ఇంటర్లాక్ చేయలేకపోతే చేతులు శరీరానికి అటు ఇటు పెట్టుకోండి. ఓకే, ఇష్యూ ఉంటే, ప్రాబ్లం ఉంటే, ప్రాబ్లం లేకుండా ఉంటే ఇంటర్లాక్ చేసేసుకోండి. ఇంటర్లాక్ చేశాక అరచేతుల్ని కింద వైపుకు లాగండి, బాగా స్ట్రెచ్ చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ శరీరాన్ని పైకి లేపండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్లోలీ డౌన్, రిలాక్స్. రిలాక్స్ ఇన్ మకరాసన. రైట్, వీ విల్ డూ సెకండ్ రౌండ్ వన్స్ అగైన్. సర్పాసనం మళ్ళీ చేద్దాము. రెండు పాదాలు దగ్గరికి తీసుకురండి, నెమ్మదిగా రెండు చేతులు వెనక్కి తీసుకువెళ్ళండి, ఇంటర్లాక్ చేయండి, చేతుల్ని బాగా వెనక్కి లాగండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా శరీరాన్ని పైకి లిఫ్ట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. జెంట్లీ డౌన్, రిలాక్స్. రిలాక్స్ ఇన్ మకరాసన. రైట్, నౌ విల్ గో ఫర్ వన్ అదర్ వెరైటీ ఆఫ్ ఆసన. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే ఆసనము ఊర్ధ్వముఖ శ్వానాసనము అని అంటారు. ఇది కూడా మనం ఇందాక చేసిన భుజంగాసనంలోనే వేరియేషను. కాకపోతే ఇందులో మనం ఏం చేయబోతున్నామంటే, మనం భుజంగాసనంలో ఎలా లిఫ్ట్ చేసామో, మనం శరీరాన్ని లిఫ్ట్ చేస్తామో, అలా లిఫ్ట్ చేసేటప్పుడు మోకాళ్ళు నేల మీద ఉంచకుండా జాగ్రత్త తీసుకుంటాం. అంటే మోకాళ్ళు నేలకి టచ్ అవ్వకుండా శరీరాన్ని పైకి లిఫ్ట్ చేయాలి. సో ఎలా చేయాలో చూద్దాం. సో మీ చేతుల్ని మీ చెస్ట్ కిందకి తెచ్చేసుకోవాలి, చెస్ట్ పైకి కాదు,
చెస్ట్ కిందకి. రెండు పాదాలు నడుం కొలతంత డిస్టెన్స్లో ఉంచండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ భుజంగాసనంలో ఎలా మనం లిఫ్ట్ చేస్తామో మొత్తం బాడీని లిఫ్ట్ చేయండి, కానీ మోకాలు నేల మీద పెట్టకుండా చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్, ఎక్సేల్. దీని పేరు ఊర్ధ్వముఖ శనాసనము అంటారు. ఊర్ధ్వముఖ, ఊర్ధ్వము అంటే పైకి, ముఖము అంటే మన ముఖాన్ని పైకి చూస్తూ శ్వనాసనము. శ్వనము అంటే కుక్క. సో అప్పుడప్పుడు మీరు బయట వీధి కుక్కల్ని చూస్తున్నప్పుడు యూజువలీ అవి లెగ్స్ని, హ్యాండ్స్ని పైవైపుకి స్ట్రెచ్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఆసనం చేసేటప్పుడు దాన్ని పోలు ఉంటుంది కాబట్టి ఊర్ధ్వముఖ శ్వనాసనం అంటారు. అట్ ది సేమ్ టైమ్ ఫుల్ హ్యాండ్స్ భుజంగాసనం అని కూడా అంటారు. విల్ డూ వన్స్ అగైన్. అగైన్ కీప్ యువర్ లెగ్ స్ట్రైట్, కీప్ యువర్ హ్యాండ్స్ బిలో యువర్ చెస్ట్. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ భుజంగాసనంలోకి రండి. నౌ లిఫ్ట్ యువర్ నీస్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. జెంట్లీ డౌన్ అండ్ రిలాక్స్. మకరాసనము. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇన్హేల్, ఎక్సేల్. రైట్, స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్. ఈరోజుటి కార్యక్రమంలో మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూమెంట్స్లో బ్యాక్ బెండింగ్కి సంబంధించిన ఆసనాలని చూసాము. సో ఫస్ట్ ఇనిషియలీ స్టాటిక్ ఆసనాస్ చూసాము. సో మనం హ్యాండ్స్ కింద పెట్టి భుజంగాసనంలో డిఫరెంట్ వేరియేషన్స్, మిడిల్లో పెట్టడము, షోల్డర్ విత్ పెట్టడము, మోర్ దాన్ షోల్డర్ విత్ పెట్టడం చూసాము. భుజంగాసనంలో సరళ భుజంగాసనం చూసాము, అట్ ది సేమ్ టైం సర్పాసనం చూసాము, నీస్ కింద పెట్టకుండా భుజంగాసనం ఎలా చేయాలి అనేది చూసాము. ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్ బెండింగ్ ఆసనాస్ ఇవన్నీ కూడా ఇనిషియల్ లెవెల్లో అండి, నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు ఫుల్ బ్యాక్ బెండ్కి మీ శరీరాన్ని తయారు చేయొచ్చు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ ఈరోజుటి కార్యక్రమం ముగిస్తూ మీ డాక్టర్ జేకే స్వప్న యోగాలయం నుండి మళ్ళీ రేపటి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.